మైహార్ గ్రామంలో బోలేనాథుడి పెద్ద మందిరం ఉంది. మందిర శిఖరం పైన బంగారు కలశం ఉంది. దానికి వజ్రాలు పెట్టి ఉంటాయి. చాలా దూరం నుంచి జనాలు ఆ గుడిలో దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు. అదే ప్రకారంగా అంబేద్కర్ అనే ఒక వ్యక్తి ఈ గుడిలో దర్శనం చేసుకోవడానికి వస్తాడు. గుడిని చూసిన వెంటనే చాలా ఆశ్చర్యపోతాడు. అరే వాహ్, నేను విన్నదానికన్నా ఈ గుడి చాలా పెద్దగానే ఉంది. అమిత్ గుడి లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్తాడు. ఓం నమః శివాయ. దర్శనం చేసుకున్న తర్వాత అమిత్ గుడి నుంచి బయటకొస్తాడు. ఇంకా అతను గుడిలోని శిఖరం పైన చూస్తాడు. అరే వాహ్, ఇదైతే బంగారు కలశం, దీనికి వజ్రాలు కూడా పెట్టి ఉన్నాయి. బంగారు కలశం ఇంకా దానికి వజ్రాలు పెట్టి ఉండడం చూసి అమిత్ మనసులో అత్యాశ మొదలవుతుంది. తను మనసులోనే దాన్ని దొంగిలించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ కలశం మరియు వజ్రాలు నా సొంతమైతే నేను ఇంకా ధనవంతుండవుతాను. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. నేను దొంగతనం చేయాలి, కానీ దొరకకూడదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత అమిత్ కి ఒక దుష్ట ఆలోచన వస్తుంది. ఇంకా అతను గ్రామంలో నుండి బయటకు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఒక సాధు బాబా వేషం వేసుకుని ఈ గ్రామానికి వస్తాడు. అమిత్ మెడలో చాలా రుద్రాక్ష మాలలు ఉంటాయి. ఇంకా అతని చేతిలో ఢమరుకం కూడా ఉంటుంది. అమిత్ గ్రామంలో ఎవరి ఇంటికి వెళ్ళినా అందరూ అతని దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. జయ హో బాబు. మీరు ఎవరు బాబా? ఇంకా ఈ చిన్న గ్రామానికి ఎక్కడి నుంచి వచ్చారు? నేను భోలేనాథుడి పరమభక్తుణ్ణి. అతన్ని దర్శించుకోవడానికి వచ్చాను. లోక్ నిరంజన్, కొద్ది రోజులు ఆయన శరణాల దగ్గర, ఆ తరువాత హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళిపోతాను. అమిత్ ఇప్పుడు ఆ గ్రామంలో సాధువులా ఉంటాడు. సాధువులా ఉండడం అయితే ఒక ప్లాన్. అసలుకైతే అతను మందిరంలోని కలశం ఇంకా ఆ వజ్రాలు దొంగిలించాలి అనుకుంటాడు. గ్రామంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అలాంటి అవకాశం వస్తుంది. అమిత్ దొంగతనం చేయడానికి తయారవుతాడు. ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇంకా వర్షం పడుతూ ఉంటుంది. ఇవాళ మంచి అవకాశం ఉంటుంది. ఇవాళ జోరుగా వర్షం కురిసేలా ఉంది. ఇళ్లలో నుంచి ఎవరూ రాత్రి బయటకు రారు. ఈ వర్షాన్ని మరియు చీకటిని నేను ఆసరాగా చేసుకుని ఆ కలశాన్ని ఈరోజే దొంగిలిస్తాను. అమిత్ రాత్రి అవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి అవుతున్నట్లల్లా వర్షం కూడా జోరుగా కురుస్తూ ఉంటుంది. ఇంకా గ్రామ ప్రజలందరూ ఇంటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరూ కూడా ఈ జోరైన వర్షంలో బయటకు రాలేదు. జై హో భోలేనాథ్. భోలేనాథుడు నేను దొంగతనం చేయడానికి నాకు సాయం చేస్తున్నాడని అనిపిస్తుంది. అమిత్ అక్కడా ఇక్కడా చూస్తూ ఉంటాడు. ఆ వర్షంలో అతనికి ఎవ్వరూ కనిపించరు. ఇంకా ఈ విషయాన్ని అవకాశంగా తీసుకుని అతను గుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. పద పద, ప్రజలెవరైనా వచ్చారంటే ఇక నీ పని అయిపోయినట్టే. అమిత్ వేగంగా గుడి పైకి ఎక్కుతాడు. ఇంకా అక్కడి నుంచి బంగారు కలశాన్ని తీసుకుంటాడు. ఓ నాథ, నన్ను క్షమించు. కానీ నన్నేం చేయమంటావు? నేను ధనవంతుణ్ణవ్వాలి కదా. దొంగతనం చేయపోతే ధనవంతుణ్ణేలా అవుతాను. అమిత్ ఆ బంగారు కలశం ఇంకా దానికున్న వజ్రాలు తీసుకుని సిటీకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గ్రామ ప్రజలు చూస్తారు, మందిరం శిఖరం పైన కలశం మాయమైపోతుంది. అక్కడ చూడండి, మందిరంలో కలశాన్ని ఎవరో దొంగిలించారు. కానీ దొంగతనం ఎవరు చేశారు? సాధుబాబా కూడా కనిపించడం లేదు. ఒకవేళ ఆయన కానీ దొంగతనం చేయలేదు కదా? లేదు లేదు, ఆయన ఒక నిజమైన మహాత్ముడు. ఆయన దొంగతనం చేయలేడు. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనము ఏమీ చేయలేము. ఏది చేయాలన్నా భోలేనాథుడే చేయాలి. అంతా ఆయన పైన వదిలేయండి. మరొక పక్క ఒక వ్యక్తి తలుపులు కొడుతూ ఉంటాడు. అమిత్ తలుపులు తెరిచి చూస్తాడు. ఒక పేదవాడు వచ్చి వాళ్ళ ఇంటి బయట నిలబడి ఉంటాడు. చెప్పు, ఏం కావాలి? నేను సిటీకి కొత్తగా వచ్చాను. పని కోసం వెతుకుతున్నాను. నాకు పనివాడు అవసరం లేదు. వెళ్ళు. నీకివ్వడానికి నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. సార్, నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. నాకు డబ్బులు అవసరం లేదు. రెండు పూటలా నాకు భోజనం పెడితే చాలు. సరే, కేవలం భోజనం మాత్రమే పెడతాను. పని చెప్తాను. చెయ్యాలి. ఇంట్లోని పనులన్నీ చేయాలి. ఉడవడం, కడగడం, వంట పని కూడా నువ్వే చేయాలి. సరే సార్, నేను అన్ని పనులు చేస్తాను. అసలు నీ పేరేంటి?
సార్, నేను చాలా అమాయకుణ్ణి, అందరూ నన్ను బోళా అంటారు. సరే బోళా, ఇవాళ నుంచి నువ్వు మా ఇంట్లోని పని మొదలుపెట్టు. బోళా అమిత్ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అతను అమిత్ అంట్లు కడుగుతాడు, ఇల్లు తుడుస్తాడు, ఇంకా అతని కోసం వంట కూడా చేస్తాడు. దానివల్ల అమిత్ చాలా ఆనందపడతాడు. అరే వాహ్, నువ్వు చాలా మంచిగా పని చేస్తున్నావోయ్. అవును సార్, తొందరలో మీకు కూడా తెలుస్తుందిలేండి నేను ఎంత పని చేస్తున్నాను. బోళా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అమిత్ గదిలోకి వెళ్తాడు. అక్కడ అతను గుడిలో దొంగిలించిన కలశం పెడతాడు. అతను కలశాన్ని చూస్తాడు, ఇంకా చాలా ఆనందపడతాడు. ఇప్పుడు నేను దీన్ని అమ్మి ధనవంతుడవుతాను. అమిత్ ఆ కలశాన్ని లోపల పెట్టి బజార్కి వెళ్ళిపోతాడు. అది అవకాశంగా చూసుకుని బోళా ఆ కలశాన్ని ఒక చీపురులా మార్చేస్తాడు. ఇంకా దాని ముందు ఆ వజ్రాలన్నీ అంటిస్తాడు. అమిత్ బజార్లో నుండి అతని కోసం కొన్ని బట్టలు తీసుకుని వస్తాడు. సార్, నేను కొన్ని రోజులు మా ఇంటికి వెళ్తాను, అక్కడ నాకు ముఖ్యమైన పని ఉంది. సరే వెళ్ళు, కానీ త్వరగా తిరిగిరా. సార్, నేను చాలా పేదవాడిని, మా ఇంట్లోని చీపురు లేదు, నాకు కాస్త చీపురు ఇవ్వండి. అంతేనా, ఇదిగో తీసుకో. అమిత్ అతని చేతులతో చీపురు తీసుకుని బోలాకి ఇస్తాడు. అతను ఆ చీపురు వైపు కూడా చూడడు. అందుకే అతనికి తెలీదు ఆ చీపురు బంగారంతో తయారయ్యింది అని, ఇంకా దాని ముందు భాగంలో వజ్రాలు ఉన్నాయి అని. బోళా ఆ బంగారం ఇంకా వజ్రాలు ఉన్న చీపురు తీసుకుని వెళ్తాడు. ఇంకా గ్రామానికి తిరిగి వచ్చి చీపురుని కలశంలా మార్చి గుడిలో పెట్టేస్తాడు. మరొక పక్క అమిత్ అల్మారి తెరిచి చూస్తే అతనికి అక్కడ కలశానికి బదులుగా చీపురు కనిపిస్తుంది. అవునా, అయితే నువ్వు దొంగ ఇంట్లోనే దొంగతనం చేసావన్నమాట, ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను రా. అమిత్ మళ్లీ సాధువు రూపంలో గ్రామానికి వస్తాడు. వచ్చి చూసేసరికి కలశం ఇంకా వజ్రాలు గుడికి ఉంటాయి. అవునా, అయితే వజ్రం కలశం ఇక్కడే ఉన్నాయన్నమాట, నేను దీన్ని మళ్ళీ దొంగిలించేస్తాను. అమిత్ కొన్ని రోజులు శాంతంగా ఉంటాడు. ఇంకా గుడిలో పూజారిలా నటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులు పూజారిలా నటించిన తర్వాత అమిత్కి మళ్ళీ దొంగతనం చేసే అవకాశం దొరుకుతుంది. ఇంకా అతను రాత్రి గుడిపైకి ఎక్కి కలశాలు దొంగిలించాలి అని చూస్తాడు. అప్పుడే హఠాత్తుగా అక్కడికి బోలా వస్తాడు. ఎవరు నువ్వు? ఆ, నువ్వు నన్ను కూడా గుర్తుపట్టడం లేదా? నా ఇంట్లోనే నేను నీకు పని ఇచ్చాను కదా, నువ్వు మర్చిపోయావా? ఓ, అయితే నువ్వు దొంగతనానికి వచ్చావా? నువ్వే దొంగవి, నువ్వే మా ఇంట్లోని దొంగతనం చేశావు. ఏం దొంగిలించాను? బంగారు కలశం, వజ్రాలు. అవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అవన్నీ నీకు అవసరం లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేకపోతే నీ తల పగలగొడతాను. అప్పుడే బోళా రూపం మార్చుకోవడం చూసి అమిత్ ఆశ్చర్యపోతాడు. బోళా శివుడి రూపానికి వచ్చేస్తాడు. నువ్వు రెండవసారి దొంగతనానికి సాహసించావంటే నీకు శిక్ష పడి తీరాల్సిందే. ఇంకా పాము అతని మెడలో నుండి కిందికి వచ్చి బుసలు కొడుతూ అమిత్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. పాము అలా భయంకరంగా అతని దగ్గరికి రావడం చూసి చాలా భయపడిపోతాడు. నన్ను క్షమించండి బోలానాదా, నేను పెద్ద తప్పు చేశాను. లేదు, ఇది తప్పు కాదు, పాపం చేశావు. ఇవాళ రెండవసారి ఆ పాపం చేయబోయావు. ఇది ఆఖరిసారి అనుకుని నన్ను వదిలేయండి, ఇంకొకసారి నేను ఎప్పుడు ఇలా దొంగతనం చేయను. అమిత్ ఇలా ఏడవడం ఇంకా క్షమాపణ అడగడం చూసి బోలేనాథుడు అతన్ని క్షమిస్తాడు. ఇప్పుడు పాము అతన్ని కాటేయకుండా మళ్ళీ తిరిగి బోలేనాథుడి మెడలోకి వెళ్ళిపోతుంది. ఇంకా బోలేనాథుడు మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పుడు అమిత్ కూడా గుడి కిందకు దిగుతాడు. అతన్ని చేసిన తప్పుని తెలుసుకుంటాడు. ఇంకా తన దొంగతనం ఇంకా చెడు పనులు అన్నీ వదిలిపెట్టి అదే గుడిలో పూజారిలా మారిపోతాడు. సోఫియా తన తండ్రి జాన్తో కలిసి ఇంగ్లాండ్లో ఉండేది. జాన్ సోఫియా కన్న తండ్రి కాదు. సోఫియా తల్లి జాన్ని రెండో పెళ్లి చేసుకుంటుంది. సోఫియా తల్లి చనిపోయిన తరువాత జాన్ సోఫియాని ఎంతో ప్రేమతో పెంచుతాడు. నిజానికి జాన్ చాలా బీదవాడు, వంట బాగా చేస్తాడు. చాలామంది ఇళ్లకు వెళ్లి వంట చేస్తూ డబ్బు సంపాదించేవాడు. జాన్ సోఫియా అడిగిన ప్రతి కోరికను తీర్చేవాడు. డాడీ, మా కాలేజీలోని అందరు స్టూడెంట్స్ పిక్నిక్ కోసం స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. నాకు పిక్నిక్ వెళ్ళడానికి ఒక 500 పౌండ్స్ కావాలి. 500 పౌండ్సా? కొద్ది రోజుల్లో నేను ఏర్పాటు చేస్తానమ్మా. జాన్ షూస్ చినిగిపోయి ఉంటాయి. కొత్త షూస్ కొనేందుకు అతను డబ్బు దాస్తూ ఉంటాడు.
అప్పుడు అతని దగ్గర 400 పౌండ్స్ ఉంటాయి. జాన్ తన ఒక స్నేహితుడి దగ్గర మిగతా 100 పౌండ్స్ అప్పు తీసుకుని పిక్నిక్ కి వెళ్తున్న సోఫియాకి 500 పౌండ్స్ ఇస్తాడు. సోఫియా తన కాలేజీలో మిగతా అమ్మాయిల దగ్గర ఉన్న వస్తువులను చూసి ఇంటికి తిరిగి రాగానే జాన్ ని అలాంటి వస్తువులు కావాలని అడుగుతుంది. డాడీ, మెరీనా దగ్గర డైమండ్ రింగ్ ఉంది, నాకు కూడా అలాంటి రింగే కావాలి. సోఫియా, ఇలాగే ఎప్పుడు నువ్వు ఇతరుల దగ్గర ఉన్న వస్తువుల వెంట పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఏ మాత్రం సంతోషంగా ఉండలేవమ్మా. అసలు నా దగ్గర ఏముందని నేను దాన్ని చూసుకుని సంతోషంగా ఉండేందుకు? ఒక చిన్న ఇల్లు, దీంతోనే సంతోషంగా ఉండాలా? లేకపోతే ఈ పాత బట్టలు, వీటితో సంతోషంగా ఉండాలా? నా దగ్గర ఏమీ లేదు డాడీ. నా కన్న తండ్రి బతుకుంటే ఎంత బాగుండేది. నేను ఏది అడిగినా వద్దనేవాడు కాదు. అలా మాట్లాడకు సోఫియా, నేను నీకు మంచి డైమండ్ రింగ్ కొనిస్తాను. కొద్ది రోజుల తర్వాత సోఫియా కాలేజీలో ఫేర్వెల్ పార్టీ వస్తుంది. కాలేజీలోని అందరూ అమ్మాయిలు దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఫేర్వెల్ పార్టీ రోజు ఏ డ్రెస్ వేసుకుందామా అని. నేనైతే ఫేర్వెల్ పార్టీ రోజు గులాబీ చూడీదార్, డైమండ్ షూస్ వేసుకుంటాను. సోఫియా, నువ్వేం వేసుకుంటావు? ఒక పౌండ్ కి ఫుట్పాత్ మీద దొరికే చెప్పులా? అయినా నువ్వు నాతో పోటీ పడలేవులే, నీ వల్ల అస్సలు కాదు. ఆ రోజు సోఫియా ఇంటికి వచ్చేసరికి ఆమె ముఖం బాగా నీరసించి ఉంటుంది. ఏమైంది సోఫియా, ఎందుకింత బాధపడుతున్నావు? డాడీ, నాకు అలాంటి షూస్ కొనిస్తారా? వాటికి డైమండ్స్ ఉండాలి. డైమండ్ షూస్? కానీ అలాంటి షూస్ నీకెందుకమ్మా? నాకు కావాలి డాడీ. మా కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్ కి నేను డైమండ్స్ అతికిచ్చిన షూసే వేసుకుని వెళ్ళాలి, లేకపోతే ఆ కేథరిన్ అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. సోఫియా, మనం అంత ధనవంతులం కాదమ్మా. డైమండ్స్ అతికించిన షూస్ మనం కొనలేం, కేవలం ఒకే ఒక్క రోజు కోసం కదా. నువ్వు నీ ఫ్రెండ్ మ్యాగ్లిన్ దగ్గర అడిగి తీసుకోమ్మా. మ్యాగ్లిన్, సోఫియా చిన్ననాటి స్నేహితురాలు. మ్యాగ్లిన్ తండ్రికి సిటీలో పెద్ద షూ షోరూమ్ ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం జాన్ మ్యాగ్లీ ఇంట్లో వంట చేసేవాడు. అప్పుడు సోఫియాని కూడా తనతో తీసుకువెళ్లేవాడు. మ్యాగ్లిన్, సోఫియా ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. కానీ మ్యాగ్లిన్ తండ్రి సిటీలోని మరోవైపుకి షిఫ్ట్ అయిపోయాడు. అప్పుడు మ్యాగ్లిన్, సోఫియాలు విడిపోతారు. సోఫియా మ్యాగ్లిన్ ఇంటికి వెళ్తుంది. సోఫియా, మనం ఎన్ని రోజుల తర్వాత కలుసుకుంటున్నాం? మనం చిన్నతనంలో ఎంత బాగుండేది. మనం విడిపోయి ఉండకపోతే. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత సోఫియా మ్యాగ్లిన్ తో ఇలా అంటుంది. మ్యాగ్లిన్, నీ దగ్గర ఏదైనా ఖరీదైన షూ ఉంటే నాకు ఒక్క రోజు ఇవ్వగలవా నువ్వు? తప్పకుండా ఇస్తాను సోఫియా. నాకు బాగా ఇష్టమైన 10 జతల షూస్ మీ ఇంటికి పంపిస్తాను. నువ్వు వాటిలో నుండి నీకు నచ్చిన షూస్ వాడుకో. మ్యాగ్లిన్ తర్వాతి రోజు సోఫియా ఇంటికి 10 జతల షూస్ పంపిస్తుంది. ఈ మోడల్ కాదు, ఆ ఈ మోడల్, ఇది అచ్చం అలాగే ఉంది. ఎలా అయితే నేను ఉండాలనుకున్నానో, డైమండ్స్ అతికించుంది. సోఫియా డైమండ్ షూస్ వేసుకుని ఫేర్వెల్ పార్టీకి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు టాక్సీలో ఆమె నిద్రపోతుంది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి రోడ్డు మీద కూర్చుని ఉంటుంది. ఆమె కాళ్ళకి ఉండాల్సిన డైమండ్ షూస్ కనిపించవు. నా షూస్ ఏమైపోయాయి? వెంటనే సోఫియా పరిగెత్తుతూ జాన్ దగ్గరికి వస్తుంది. డాడీ, నా షూస్ ని క్యాబ్ డ్రైవర్ ఎత్తుకెళ్లిపోయాడు. జాన్ ఇంకా సోఫియా పోయిన షూస్ ని వెతికి పట్టుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇస్తారు, కానీ షూస్ మాత్రం దొరకవు. ఇప్పుడు మనం ఏం చేద్దాం డాడీ? ఎంత కష్టమైనా సరే మనకి మ్యాగ్లిన్ ఇచ్చిన షూస్ ని తిరిగి ఇవ్వాలి. కానీ కొత్త షూస్ కొని ఇవ్వడానికి మనకు కొంత టైం పడుతుంది. నువ్వు మ్యాగ్లిన్ కి మెసేజ్ చేసి చెప్పు, నీవు 5 రోజుల తర్వాత మరో పార్టీకి వెళ్లాల్సి ఉందని, ఆ పార్టీ అయిపోగానే డైమండ్ షూస్ తిరిగి ఇస్తానని చెప్పు. సోఫియా మ్యాగ్లిన్ కి మెసేజ్ చేస్తుంది. జాన్, సోఫియా కలిసి ఒక షూస్ షోరూమ్ కి వెళ్తారు. అంకుల్, మీ దగ్గర డైమండ్స్ అతికించిన షూస్ ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి, కానీ ఒరిజినల్ డైమండ్స్ అతికించినవి కావాలంటే 3000 పౌండ్స్ అవుతుంది. జాన్ తన ఇంటిని తనఖా పెడతాడు. ఇంకా చాలా మంది స్నేహితుల దగ్గర అప్పు చేసి 3000 పౌండ్స్ జమ చేస్తాడు.
ఆ విధంగా వాళ్ళు డైమండ్స్ అతికించిన షూస్ కొని మాగ్లిన్ కి తిరిగిస్తారు. కానీ 3000 పౌండ్స్ చాలా పెద్ద మొత్తం. జాన్ ఆ అప్పు తీర్చడం కోసం పగలు రాత్రి పనిచేస్తూ ఉంటాడు. ముందతను 6 ఇళ్లల్లో వంట చేసేవాడు, కానీ ఇప్పుడు 12 ఇళ్లల్లో వంట చేస్తాడు. సోఫియా కూడా ఒక షాప్ లో పాత కుట్టు మెషిన్ తెచ్చుకుని పగలు రాత్రి బట్టలు కుడుతుంది. అప్పటి నుండి 4 సంవత్సరాలు కష్టపడి మొత్తం అప్పంతా తీర్చేస్తారు. కానీ ఇద్దరు రాత్రి పగలు కష్టపడి పని చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. ఒక రోజు మాగ్లిన్ సోఫియాని కలిసేందుకు ఆమె ఇంటికి వస్తుంది. జాన్ అంకుల్, సోఫియా, మీ ఇద్దరికిలో ఎందుకు జబ్బు చేసింది? అప్పుడు సోఫియా మాగ్లిన్ కి జరిగిన విషయం అంతా చెప్తుంది. 4 ఏళ్ల క్రితం నేను నీ దగ్గర తీసుకున్న డైమండ్ షూస్ ని పోగొట్టుకున్నాను. మళ్ళీ మేము అలాంటి షూసే 3000 పౌండ్స్ పెట్టుకుని నీకు తిరిగిచ్చాం. అప్పు తీర్చేందుకు ఎక్కువ పని చేస్తూ మేము ఈ పరిస్థితికి వచ్చాము. అయ్యో, అలాగా సోఫియా, షూస్ పోయిన విషయం ఒకసారి నాకు చెప్పుండాల్సింది కదా. నేను ఇచ్చిన డైమండ్ షూస్ ధర కేవలం 100 పౌండ్స్ మాత్రమే, ఎందుకంటే వాటికి అతికించినవి నకిలీ డైమండ్స్, అవి ఒరిజినల్ డైమండ్స్ కావు. అప్పుడు సోఫియాకి ఇతరుల వస్తువులను చూసి వాటి వెంట పరిగెత్తే అలవాటు తలుచుకుని చాలా బాధపడుతుంది. డాడీ, నేను మీరు చెప్పినట్టే విని నా దగ్గర ఉన్న వాటితోనే సంతోషంగా ఉండడం నేర్చుకుంటే ఎంత బాగుండేది. ఈ 4 సంవత్సరాలు ఇలా వేస్ట్ అయ్యేవి కావు. ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆ సంఘటన తర్వాత నుండి సోఫియా తన దగ్గర ఉన్న వస్తువులతోనే సంతోషంగా ఉండటం నేర్చుకుంటుంది. బిల్లు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. వాళ్ళది చాలా బీద కుటుంబం. బిల్లు నాన్న ఏదో జబ్బు కారణంగా ఎప్పుడూ పడుకుని ఉండేవాడు. అతని ముసలి తల్లి కూడా ఏదో విధంగా కష్టపడుతూ కొంతమంది ఇళ్లలో పనిచేసి కొంత డబ్బు సంపాదించేది. బిల్లు చిన్నప్పటి నుండి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకపోయేవాడు. అతనికి ఈ రోజు వరకు సొంతంగా ఒక బెడ్డు కూడా ఉండదు. కొన్ని నెలలు డబ్బు దాచుకుని బిల్లు ఒక పాత బెడ్డు కొనుక్కోవాలని అనుకుంటాడు. అన్నయ్య, ఈ బెడ్ రేట్ ఎంతో చెప్తారా? ఆ బెడ్ కొనడం నీ వల్ల కాదులే, వెళ్ళు వెళ్ళు, ఇంకో షాప్కు వెళ్ళు. బిల్లు పరిస్థితిని చూసి షాప్ అతను అలా వెళ్ళగొడతాడు. చివరికి ఒక దుకాణంలో పాత సామాన్లు అమ్ముతూ ఉంటారు. అక్కడి నుండి బిల్లు ఒక చిన్న బెడ్ కొనుక్కుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అమ్మా, చూసావా, నేను కొత్త బెడ్ కొనుక్కొచ్చాను. సంతోషం బాబు. ఇప్పుడు మన ఇంట్లో మొదటిసారిగా ఒకళ్ళు బెడ్ మీద పడుకుంటారు. అమ్మా, మనం 3 ఈ బెడ్ మీద ఒకరి తర్వాత ఒకరం పడుకుందాం. కావాలంటే ఈరోజు నువ్వే పడుకో. వద్దు బాబు, నువ్వంత కష్టపడి ఇప్పుడు ఆ బెడ్ తెచ్చుకున్నావు, దానిమీద కొద్ది రోజుల ముందు నువ్వే పడుకో. ఆ రోజు రాత్రి బిల్లు ఆ బెడ్ మీద పడుకున్నాక అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో దేవతలాంటి ఒక అమ్మాయి ఒక అవిటివాడికి సాయం చెయ్యమని చెప్తుంది. తర్వాతి రోజు బిల్లు లేచి డ్యూటీకి బయలుదేరతాడు. దారిలో అతనికి రాత్రి కలలో చెప్పినట్టుగానే ఒక అవిటివాడు కనిపిస్తాడు. ఇతను నాకు కలలో చెప్పిన అవిటివాడిలాగానే కనిపిస్తున్నాడే, కానీ అదేలా జరిగే అవకాశం ఉంది. సరే, డ్యూటీకి వెళ్తాను, ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఆ రోజు రాత్రి కూడా బిల్లుకి మళ్లీ అదే కల వస్తుంది. ఆ కలలో దేవతలాంటి ఒక అమ్మాయి ఒక ముసలమ్మకి సాయం చెయ్యమని చెప్తుంది. తర్వాతి రోజు బిల్లు నిద్రలేచాక అతనికి వచ్చిన కల గురించి తన తల్లితో చెప్తాడు. బాబు, నీకు ఈరోజు కూడా ఎవరైనా ముసలమ్మ కనిపిస్తే ఆమెకు సహాయం చెయ్యి. ఎవరికి తెలుసు, దానివల్ల నీకు మంచి జరుగుతుందేమో. అమ్మా, ఈరోజు నాకు అలాంటి ముసలమ్మే కనిపించింది. అంటే దీని అర్థం ఇది అనుకోకుండా జరిగింది కాదు అని. ఆ రోజు సాయంత్రం బిల్లు డ్యూటీ నుండి తిరిగి వచ్చేటప్పుడు అతనికి కలలో చెప్పినట్టుగా ఒక ముసలమ్మ కనిపిస్తుంది. దమ్మా, మీకు నేనేమైనా సహాయం చేయగలనా? బాబు, నీకెలా అర్థమైందో నాకు అర్థం కావటం లేదు. నిజంగానే నేను ఇప్పుడే అనుకుంటున్నాను, ఎవరైనా సహాయం చేయడానికి వస్తే బావుండును అని. చెప్పు పెద్దమ్మా, నన్ను ఏ సహాయం చేయమంటావు? బాబు, ఈ పెద్ద సంచి నేను మొయ్యలేకపోతున్నాను, దీన్ని కొద్ది దూరం మోసుకొస్తావా? ఈ సంచిని మోసి మోసి నా భుజాలు నొప్పిగా ఉన్నాయి. అలాగే పెద్దమ్మా, ఇలా ఇవ్వు, ఇది నేను చాలా ఈజీగా మోయగలను.
అలా బిల్లు ఆ ముసలమ్మకి సాయం చేస్తాడు. ఆమె చెప్పిన అడ్రస్ దగ్గరికి తీసుకువెళ్తాడు. బాబు, నేను నీకోసం ఏమీ ఇవ్వలేను. ఈ స్వీట్స్ మాత్రమే చేశాను. రెండు మూడు తీసుకుని వెళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి. బిల్లు, ఇది అసలైన బంగారమే బాబు. బిల్లు కూడా తన చేతిలో ఉన్న అసలైన బంగారు నాణాలను చూసి ఆశ్చర్యపోతాడు. తల్లికి జవాబు కూడా ఏమీ చెప్పలేకపోతాడు. ఆ రోజు రాత్రి బిల్లు బెడ్ మీద పడుకున్నాక మళ్లీ కలవస్తుంది. ఈసారి కలలో దేవతలాంటి అమ్మాయి ఒక చిన్న అబ్బాయికి సాయం చెయ్యమని చెప్తుంది. అమ్మా, మళ్ళీ నాకు అలాంటి కలే వచ్చింది. మంచిది బాబు, అంటే నీకు మళ్లీ బంగారు నాణాలు దొరుకుతాయన్నమాట. ఇప్పుడైతే తెలియదు కానీ సాయంత్రానికి తెలుస్తుంది. బిల్లుకి ఆ రోజు ఒక అబ్బాయి కనిపిస్తాడు. తనకి సాయం చేశాక ఆ అబ్బాయి బిల్లుకి ఒక గులాబీ పువ్వు ఇస్తాడు. బిల్లు ఇంటికి వెళ్ళాక జేబులో నుండి పువ్వు తీసి చూసేసరికి అది బంగారు పువ్వులా మారిపోయింటుంది. అప్పుడు బిల్లుకి అతని తల్లికి అర్థమయ్యింది ఆ బెడ్కి ఏవో మహిమలున్నాయి అని. బిల్లు పక్కింట్లో ఉండే అతను హఠాత్తుగా బిల్లు పైకి రావడం చూసి అనుమానిస్తాడు. అతను ఒకరోజు బిల్లు మీద కన్నేసి ఉంచాలని అనుకుంటాడు. అతనికి అర్థమవుతుంది మ్యాజిక్ పెట్ సాయంతో బిల్లుకి బంగారం దొరుకుతోంది అని. సరే, ఎలాగైనా ఆ బెడ్ని నా సొంతం చేసుకుంటే నేను కూడా బోలెడంత బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. కానీ ఆ బెడ్ని ఎత్తుకురావడం ఎలా? ఒకరోజు బిల్లు అతని తల్లి ఇంట్లో లేనప్పుడు బిల్లు తండ్రి పడుకుని ఉన్నది చూసి పక్కింటతను మ్యాజిక్ బెడ్ని ఎత్తుకుపోతాడు. అతనింటికి తీసుకువెళ్లిన వెంటనే దానిమీద పడుకుంటాడు. ఈరోజు చాలా హాయిగా నిద్రపోతాను, నాకు బంగారం దొరకపోతుంది కదా. బిల్లు పక్కింటతను నిద్రపోతాడు. అతనికి కూడా కలొస్తుంది ఒక ముసలి వ్యక్తికి సాయం చెయ్యమని. ఆ పక్కింటతను ఉదయమే నిద్రలేచి ఆ ముసలివాడి కోసం వెతుకుతాడు. ఆ కల నేను మరిచిపోతానేమో, ఊళ్ళోని అన్ని చోట్ల ఆ ముసలివాడి కోసం వెతకాలి. ఈరోజు వాడి దగ్గర బంగారం తీసుకునే తీరుతాను. బిల్లు పక్కింటతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ ముసలివాడికి సాయం చేస్తేనే బంగారం ఇస్తాడని. అతనికి ఆ ముసలి వ్యక్తి ఒక చోట కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్లి బెదిరించి బంగారం ఇవ్వమని అడుగుతాడు. ఏయ్ ముసలుడా, బంగారం ఇవ్వు, తొందరగా బంగారు నాణాలు ఇవ్వు. ఎక్కడి బంగారం తమ్ముడు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరు మూసుకుని నీ దగ్గర బంగారం నాకు ఇచ్చేయి, లేకపోతే బలవంతంగానే తీసుకుంటాను. తీయ బంగారం. బిల్లు పక్కింటతను బంగారం కోసం ఆ ముసలివాడిని బెదిరిస్తూ ఉంటాడు. ఆ ముసలివాడు సాయం చెయ్యమని అరుస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ వ్యాన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ముసలి వ్యక్తిని బెదిరించడం పోలీసులు చూసి బిల్లు పక్కింటతన్ని దొంగతన నేరం కింద జైల్లో పెడతారు. బిల్లుకి తన బెడ్ పక్కింట్లో దొరుకుతుంది. బిల్లు తన బెడ్ని అక్కడి నుండి తీసుకువెళ్లి తన దగ్గరున్న బంగారు నాణాలతో మరో సిటీలో ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు. తన అమ్మా నాన్నలతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని మొదలుపెడతాడు. చందన్గఢ్లో ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్లు ఉండేవాళ్లు, సురేష్ ఇంకా ముఖేష్. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండేవి. సురేష్కి ఇంకా పెళ్లి జరగలేదు, అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ముఖేష్కి మాత్రం నలుగురు పిల్లలు ఉంటారు. ఏంటి విషయం ముఖేష్ బాయ్, నన్నేమని చెప్పమంటావు? వీళ్ళు నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. నాన్న, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి ఇప్పించండి. వెళ్ళి వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మ బజార్కి వెళ్ళింది, మీరు తినిపించండి. అరే చూసావు కదా, రోజంతా అది కావాలి ఇది కావాలి అని నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండడం లేదు. ఏంటి ముఖేష్ బాయ్, పిల్లాడికి ఆకలి వేస్తే తినడానికి అడుగుతాడు కదా. ఇదిగో బాబు, నువ్వు ఈ పండును తిను, ఆలోగా మీ అమ్మ తిరిగొచ్చేస్తుంది. సురేష్ చేతిలో మామిడి పండును చూసి ముఖేష్ మిగతా ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు. సురేష్ అందరికీ ఒక్కో మామిడి పండు ఇస్తాడు. అయ్యో సురేష్, నీ పళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. లేదు లేదు, రెండున్నాయి కదా,
ఒకటి నేను తింటాను, ఇంకొకటి అమ్మకిస్తాను. సరే అలాగే. ఆ తర్వాత సురేష్ తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సురేష్ మళ్లీ పిల్లల కోసం మామిడి పండు తెస్తాడు. ఇవాళ మళ్లీ పళ్ళా? అవును బాయ్, అమ్మకి పళ్ళు బాగా నచ్చాయి, ఇంకా తీసుకురమ్మని చెప్పింది. నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇదిగోండి, మీరు వదిని కూడా తినండి. ధన్యవాదాలు సురేష్. అప్పటి నుండి తరచూ సురేష్ పిల్లల కోసం తినడానికి ఏదో ఒకటి కొని తీసుకొచ్చేవాడు. అది చూసి ముఖేష్ తన భార్యతో ఇలా అంటాడు. అసలు సురేష్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? తన రోజు మన పిల్లలకి మంచి ఆహారం కొని తీసుకొస్తున్నాడు. అతనిస్తున్నాడు అంటే మీరు సంతోషంగా తీసుకోవచ్చు కదా. అదీ కాకుండా సురేష్ బాబు ఇంట్లో ఎవరున్నారని? అరుణ్ వాళ్ళ అమ్మే కదా. అదే నేను అనుకున్నాను. ఇక్కడ మీ ఇద్దరికీ పెట్టేసరికి నేను అలసిపోతున్నాను. అతను సంతోషంగా అన్ని ఎలా చేస్తున్నాడో అని. అతను చాలా మంచివాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. అదే మీరైతే కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. నా దగ్గర ఖర్చు పెట్టడానికి ఏముందని? అసలు సురేష్ అయితే బానే పొదుపు చేసి ఉంటాడు కదా. హా, చేసే ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం ముఖేష్ మనసులో తిష్టవేసుకుంటుంది. అతను ఆలోచిస్తాడు అసలు సురేష్ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది అని. ఒకరోజు సాయంత్రం వేళ ముఖేష్ చూసేసరికి సురేష్ అడవి వైపు ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఈ సమయంలో ఇతను అడవిలోకి ఎందుకు వెళ్తున్నాడు? ఏమై ఉంటుంది? అతన్ని వెంబడించి చూస్తాను. ముఖేష్ సురేష్ ని వెంబడిస్తాడు. సురేష్ అడవిలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి ఆగుతాడు. తను అటూ ఇటూ చూస్తాడు. ఆ తర్వాత సురేష్ ఆ చెట్టు దగ్గర ఒక చిన్న గొయ్యి తవ్వుతాడు. అందులో నుంచి ఒక కుండను తీస్తాడు. కుండ లోపల డబ్బు ఇంకా బంగారం ఉంటుంది. సురేష్ తన పాకెట్లో ఉన్న డబ్బులను నగలను అందులో పెడతాడు. ఆ తర్వాత ఆ కుండను మళ్లీ నేలలో పాతేస్తాడు. ఇక్కడైతే ఏ దొంగ దొంగిలించే అవకాశం ఉండదు, నా డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఆ తర్వాత సురేష్ అదే దారిలో ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. అంత ఎక్కువ డబ్బులు అలాగే నగలను చూసి ముఖేష్ మనసులో స్వార్థం పుట్టుకొస్తుంది. ఎంత ఎక్కువ డబ్బు నాకు దొరికిందంటే నా జీవితం మారిపోతుంది. ఇంటికి మరమ్మతు చేయించవచ్చు, పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా నేను ఒక కొత్త ట్రాక్టర్ కూడా తీసుకోవచ్చు. ఇక అదే ఆలోచనతో ముఖేష్ అక్కడికి వెళ్లి కొయ్యి తవ్వుతాడు. డబ్బులో బంగారం ఉన్న కుండను బయటికి తీస్తాడు. రాత్రివేళ చీకట్లో ముఖేష్ ఆ కుండను ఇంటికి తీసుకువెళ్తాడు. అతని భార్య అది చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి లంకబిందె? నువ్వు దీని గురించి ఎవ్వరికీ చెప్పకో, లేదంటే అందరూ డబ్బు అడగడానికి వచ్చేస్తారు. లేదు లేదు, దీని గురించి నేనెందుకు చెప్తాను? ముఖేష్ భార్య ఆ కుండలో ఉన్న నగలన్నిటినీ బయటికి తీసి వాటిని వేసుకుంటుంది. నేనిప్పుడు ఎలా ఉన్నానండి? రాక్షసిలా ఉన్నవే. ఏం చెప్పా నీకు? మనం ఈ నగల్ని మార్చి కొత్తవి చేయించుకోవాలి, లేకపోతే ఇవి ఎవరివో అతను వీటిని గుర్తుపట్టేస్తాడు. ఇంతకీ ఇవి ఎవరి వసలు? అదైతే నాకు కూడా తెలీదు. మన అదృష్టం కొద్దీ మనకి దొరికింది. ఇప్పుడు ఊరంతా చెప్పకో, అర్థమైందా? సరే సరే. మరుసటి రోజు నుండి ముఖేష్ ఇంటికి మరమ్మత్తు పనులు చేయిస్తాడు. కొన్ని రోజుల్లోనే అతను కొత్త ట్రాక్టర్ని కూడా కొంటాడు. ఉన్న నగలన్నిటినీ కరిగించి కొత్తవి చేయిస్తాడు. నెల రోజుల తర్వాత సురేష్ మళ్లీ అడవికి వెళ్తాడు. ఈసారి అతను గొయ్యి తవ్వి చూసేసరికి అతనికి అక్కడ తన కుండ కనిపించదు. నా కుండ, నా డబ్బులు, నా జీవితంలో కష్టపడి సంపాదించిందంతా పోయింది. భగవంతుడా, ఎందుకు ఇలా జరిగింది? సురేష్ ఎంతో నిరాశతో అడవిలో నుంచి ఊరికి వెళ్తాడు. ఊరిలో ఉన్న బావి దగ్గరికి చేరుకుంటాడు. నా సర్వం పోయింది, ఇక నేను బతికేం చేయాలి, నేను చనిపోవడమే మంచిది. అలా అనుకుని సురేష్ ఆ బావిలోకి దూకడానికి ప్రయత్నించినప్పుడు అతనికి ఎదురుగా ఒక అదృశ్య గోడ ప్రత్యక్షమవుతుంది. అతను ఎంత అనుకున్నా చనిపోలేడు. అసలు ఏం జరుగుతోంది? నువ్వు నీ డబ్బును కోల్పోయినందుకు చనిపోవాలనుకుంటున్నావా సురేష్? ఇది చాలా తప్పు. నువ్వు చనిపోయిన తర్వాత మీ అమ్మ పరిస్థితి ఏమవుతుంది? కానీ ఇప్పుడు నేను బతికుండి ఏం చేయాలి? ఇంతవరకు ఏం చేశావో అది. కష్టపడు, నీ చేతుల్లో శక్తి ఉంది. పొలాన్ని దున్ని బంగారం పండించగలవు.
మళ్ళీ డబ్బు సంపాదించగలవు. దానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. ప్రయత్నించు చూడు, ఈసారి నీకు మంచి ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత కూడా నీకు చనిపోవడం మంచిదే అనిపిస్తే ఈ బావి ఎప్పుడు తెరిచే ఉంటుంది. సరే, నేను ప్రయత్నం చేసి చూస్తాను. సురేష్ ఇంటికి తిరిగి వెళ్తాడు. అతను ఎవరికి ఏమీ చెప్పడు. రాత్రి పగలు తన పొలంలో ఎంతో కష్టపడతాడు. ఏంటిది సురేష్, ఇప్పటికే చాలా రాత్రి అయింది, ఇంటికి వెళ్ళవా? కాసేపట్లో వెళ్తాను, ఇంకా కొంచెమే ఉంది. సరే, నేను వెళ్తున్నాను. ముఖేష్కి తెలుసు సురేష్ తన డబ్బు గురించి ఎంతో చింతిస్తున్నాడు అని. కానీ ఆ డబ్బు తిరిగిచ్చే ఉద్దేశం ముఖేష్కి ఏమాత్రం లేదు. సుమారుగా 2 నెలలు గడుస్తాయి. ఆ తర్వాత సురేష్ పొలంలో పంట బాగా కనిపిస్తుంది. ఈసారి అతని పంటంతా బంగారంలాగా మెరిసిపోతూ ఉంటుంది. సురేష్, నువ్వేం పండిస్తున్నావు? పంట ఎలా మెరిసిపోతుంది? నేనైతే ధాన్యమే పండించాను, కానీ నాకు కూడా ఇదంతా విచిత్రంగా అనిపిస్తోంది. ఏం పర్వాలేదు, 4 రోజుల తర్వాత కోతలు కోసిన తర్వాత అంతా తెలుస్తుంది. అవును, 4 రోజుల తర్వాత అందరూ కూడా పంటను కొయ్యడం మొదలు పెడతారు. సురేష్ కూడా తన పంటను కోస్తాడు. అతను ధాన్యాన్ని చల్లించడం మొదలు పెట్టేసరికి అందులో నుంచి వజ్రాలు పడతాయి. ఇదేంటి? సురేష్ అరుపు వినగానే ముఖేష్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అక్కడ పడిన వజ్రాలను చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు. ఇవి వజ్రాలు వైడ్యూర్యాలో? ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న వజ్రాలను పంట నుండి వేరు చేస్తారు. అన్ని ఎక్కువ విలువైన వజ్రాలను చూసి సురేష్ చాలా సంతోషిస్తాడు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖేష్ బాయ్, కొన్ని కొన్ని వజ్రాలు నువ్వు కూడా తీసుకువెళ్ళు. వద్దు, నేను ఇవి తీసుకోలేను. నేను ఇప్పటికే నీ నుండి చాలా తీసుకున్నాను. ఏమంటున్నావు? నువ్వు నీ జీవితం అంతా కష్టపడి ఏదైతే అడవిలో గొయ్యి తీసి పాతి పెట్టుంచావో దాన్ని నేను దొంగిలించాను. నేను దొంగని కాదు సురేష్, కానీ నా పరిస్థితి అలాంటిది. ఇంటికి మరమ్మత్తు చేయించి కొత్త ట్రాక్టర్ కొన్నాను. దీని గురించి నేను నీకు ముందే చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నువ్వు అలా దొంగతనం చేయడం వల్లే నాకు ఇవన్నీ దక్కాయి. అదేలా? నేను అక్కడ చూసినప్పుడు నా డబ్బు లేకపోయేసరికి నేను నిరాశ చెందాను. బావి దగ్గరికి చావడానికి వెళ్ళాను. అప్పుడు ఉన్నట్టుండి నా ముందు మాయా గోడ ఏర్పడింది. ఆ గోడ నాకు చెప్పింది చావడం ఈ సమస్యకు పరిష్కారం కాదు అని. అలాగే నన్ను మళ్ళీ పంటలు పండించమని సలహా ఇచ్చింది. బహుశా ఇవాళ ఆ మాయ గోడ కారణంగానే నా పొలంలో వజ్రాలు పండినట్టున్నాయి. నన్ను క్షమించు సురేష్ బాయ్, నేను స్వార్థపరుణ్ణి అయిపోయాను. అరే, ఏం పర్వాలేదు, నువ్వు నీ తప్పుకి పశ్చాత్తాపడుతున్నావు కదా, అదే చాలు. అయినా ఈ వజ్రం నేను నీకోసం ఇవ్వడం లేదు, మీ 4 అల్లరి పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తున్నాను. వీటిని జాగ్రత్తగా దాచిపెట్టు. ధన్యవాదాలు, నాకు నువ్వు నిజంగానే చాలా మంచివాడివి. ముఖేష్ సురేష్ ని హత్తుకుంటాడు. ఆ తర్వాత ఒక గుప్పెడు వజ్రాలను తీసుకుని ఇంటికి వెళ్తాడు. సురేష్ ధనవంతుడైపోతాడు. అతను బంగళా కట్టుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుని సంతోషంగా జీవిస్తాడు.